వెల్కమ్ టు పల్లవి విద్యా మందిర్. ఈరోజు చాలా మనకి శుభదినం, ఎందుకంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పల్లవి స్కూల్ అనేది ఒక ప్రబంధం సృష్టించింది. సో 5,92 మార్కులతో మన యొక్క టాప్లో టౌన్లోని స్కూల్లో టాప్ స్కూల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మీ ముందు 592 మార్కులతో అత్యధిక మార్కులు సాధించినటువంటి టి హర్షవర్ధన్ మీ ముందున్నాడు. వాడి యొక్క ఒపీనియన్, ఈ యొక్క విజయం అంటే 592 మార్కులు సాధించడంలో వాడి పాత్ర ఏమిటి, తల్లిదండ్రుల పాత్ర ఏమిటి, స్కూల్ పాత్ర ఏమిటో వాడి మాటల్లో మనం విందాం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మైసెల్ఫ్ టి హర్షవర్ధన్. నేను పల్లవి విద్యా మందిర్ స్కూల్లో చదివి 10th క్లాస్ పరీక్షలు అనేది రాయడం జరిగింది. 2023 10th క్లాస్ జరిగిన పరీక్షల్లో ఏదైతే ఉందో నేను 600కి 592 మార్క్స్ అనేది రావడం జరిగింది. ఇది కేవలం మా టీచర్స్ హార్డ్ వర్క్, మా పేరెంట్స్ హార్డ్ వర్క్ అండ్ నా హార్డ్ వర్క్ వల్ల సాధ్యమైంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా ప్రిన్సిపల్ గారు మరియు మా టీచింగ్ స్టాఫ్, 10th ఫ్యాకల్టీ వీళ్ళు ఇచ్చిన మోటివేషన్ మరియు నాలెడ్జ్ వల్ల నేను 10th ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ సాధించగలిగాను. ఇందులో నా హార్డ్ వర్క్ మన పేరెంట్స్ హార్డ్ వర్క్ చాలా ఉంది, ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రతి దినం ప్రోత్సహించి నాకు కావాల్సిన ఏవైతే సౌకర్యాలు అన్నీ కల్పించి నాకు మంచిగా చదివేలా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ నా తరపున మరొకసారి టీచింగ్ స్టాఫ్ అందరికీ మరియు పేరెంట్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళ యొక్క పేరెంట్ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉన్నది, స్కూల్ పట్ల విద్యార్థి పట్ల వాళ్ళు ఏ విధంగా సో ఫీల్ అవుతున్నారనే విషయం తెలుసుకుందాం. సార్ మీ మాటల్లో చెప్పండి సార్. నమస్తే అండి. పల్లవి విద్యా మందిర యజమాని అందరికీ నమస్కారాలు. మా అబ్బాయికి పడిన శ్రమకి, కష్టానికి ఫలితం దక్కిందని నేను చాలా ఆశిస్తాను. ఇక్కడ మొత్తానికి సార్లందరికీ నమస్కారం. బాగా చెప్పారు, అందువల్ల ఇప్పుడు ఈ మార్కులు వచ్చాయి. దానికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రైట్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు మనతో పాటుగా హర్ష, మనకి 592 స్కోర్ ఏదైతే మనకి విజయనగరం సిటీలో టాప్ స్కోరర్గా ఉన్నటువంటి హర్షవర్ధన్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్తో పాటుగా వారి పేరెంట్స్ కూడా మనతో ఉన్నారన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ పల్లవి విద్యా మందిర్లో మునుపెనడూ లేని విధంగా అండ్ విజయనగరం టౌన్లో కూడా టాప్ స్కోర్ 592 రావడానికి మన స్టూడెంట్ అండ్ అదేవిధంగా ఈ పాఠశాల యాజమాన్యంతో పాటుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ స్ట్రాటజీని ఫాలో అయ్యారు? అంటే 592 ఈ హర్ష వల్లనే అవుతుందా, లేకపోతే ఇంకా మిగతా విద్యార్థులు ఎవరైనా అవుతుందా, అంటే వాళ్ళ వల్ల కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇంకోటి ఏంటంటే ఈ చదివినప్పుడు వీరి యొక్క స్ట్రాటజీ ఎలా ఫాలో అయ్యేవారు? చాలామంది ఏమనుకుంటారంటే కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అండ్ మిగతా పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే మనకి ఇంత స్కోర్స్ రావడానికి గల కారణం బట్టి పడ్డం అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది కూడా. మేమేమంటున్నామంటే మా స్కూల్ దగ్గర నుంచి ఈ బట్టి పట్టే విధానానికి అనేది కంప్లీట్గా మేము ఆపోజిట్ అనమాట. ఎందుకంటే కంటెక్స్ట్ ఏదైతే ఉందో కంటెక్స్ట్ని పట్టుకొని టెక్స్టువల్గా మేము మొదటి నుంచి ఆఖరి దాకా ఈరోజు ఈ ఫలితాలు వచ్చేదాకా దానికి ఇంత రావడం గల కారణం ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ అని చెప్పేసి మేము మొదటి నుంచి అనుకుంటున్నటువంటి విషయమే. సో మరి ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఈ విజయం సాధించడంలో ఎంతవరకు ఈ తీసుకొచ్చింది అండ్ స్టూడెంట్ మోటో ఎలా ఉండాలి అండ్ అప్కమింగ్ స్టూడెంట్స్కి స్ట్రాటజీ మేము ఎలా ఫాలో అవుతున్నాం ఏంటని చెప్పేసి అండ్ గతంలో కూడా ఈ ఫలితాలు రావడానికి ఈ విద్యార్థికి ఈ ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాడని చెప్పేసి తన మాటల్లోనే మనం తెలుసుకుందాం. హర్ష సి, ఇప్పుడు ఈ టెన్త్ పట్టుకో మైక్ పట్టు. ఈ రిజల్ట్ రావడానికి, ఈ 592 స్కోర్ రావడానికి టెక్స్ట్ బుక్స్ చదవడం నిజంగా అవసరమా? అది నీ మాటల్లో చెప్తే మిగతా స్టూడెంట్స్ కూడా మనము చెప్పగలుగుతాం. నేను ఈ 10th ఎగ్జామ్కి అయితే నిజంగా టెక్స్ట్ బుక్కే చదివాను సార్. అంటే వర్క్ బుక్ చదివి బై హార్ట్ చేయడం కాకుండా టెక్స్ట్ బుక్ చదివి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మాకు మేమే క్వశ్చన్స్ వేసుకోవడం జరిగింది. దేనికైతే మేము ఆన్సర్ చేయలేము అది టీచర్స్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. దీనివల్ల మాకు కాన్సెప్ట్ అర్థమై దానిపైన ఏ క్వశ్చన్స్ ఇచ్చినా ఆన్సర్ చేయగలే ఒక నాలెడ్జ్ అనేది మాకు వచ్చింది. అందుకే 10th ఎగ్జామ్స్ అనేది బాగా రాయడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత వర్క్ బుక్ చదివారా, వర్క్ బుక్ చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలి అనేది వర్క్ బుక్లో చూడడం జరిగింది. దానివల్ల మాకు ఏ క్వశ్చన్ దాని కాన్సెప్ట్ తెలిసినప్పటికీ అది ఎక్కడి నుంచి ఆ క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే 2 మార్క్స్, 4 మార్క్స్ అయితే దానికి ఎంత రాయాలి అనేది మాకు తెలియడం జరిగింది. కాబట్టి ఎక్స్టెంట్లో రాయాలో తెలుసుకోవడానికి మాత్రమే వర్క్ బుక్స్ తీసుకున్నారన్నమాట. ఓకే, రైట్. రన్నింగ్ నోట్సెస్ టీచర్స్ ఇచ్చేవాళ్ళు మన క్లాస్ రూమ్లో. ఈ రన్నింగ్ నోట్సెస్ నీకు ఎంతవరకు హెల్ప్ అయ్యి సక్సెస్లో? మేము ఇచ్చినటువంటి నోట్సెస్ ఏవైతే ఉన్నాయో, మీరు రాసుకున్న నోట్స్ ఏవైతే ఉన్నాయో నీ సక్సెస్లో ఏమైనా రోల్ ప్లే చేసాయా, లేకపోతే తర్వాత బ్యాచెస్లో కూడా ఈ రన్నింగ్ నోట్స్ ఇవ్వడం అవసరమా, టెక్స్ట్ బుక్ ఒకటి చదువుకుంటే సరిపోద్దా?
టెక్స్ట్ రన్నింగ్ నోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ చదువుతూ రన్నింగ్ నోట్స్ మనం రాసుకున్నట్లయితే టీచర్ చెప్పే ప్రతి పాయింట్ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా పాయింట్స్ అనే వస్తాయి. అంటే టెక్స్ట్ బుక్లో లేని పాయింట్స్ కూడా టీచర్ కొనుక్కొని చెప్పే అవకాశం ఉంది, కాబట్టి వాటిని నోట్ చేసుకుంటే తర్వాత ఉపయోగపడే అవకాశం ఉంది. ఓకే, మరి చిన్న చిన్న పొరపాట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 592 వచ్చాయి నీకు, మరి 600కి మనకి స్టేట్లో స్కోర్ 597 దాకా ఉంది, మరి ఆ 5 మార్కులు ఏవైతున్నాయో మరి మనం కూడా వాళ్ళలాగే తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయా లేదా మనకి? ఆ 5 మార్కులు మనకి ఎందుకు రాలేదు? 597 అనేది కార్పొరేట్ స్కూల్లో టాప్ స్కోర్ మనం ఇవ్వగలిగాం, మరి 5 మార్కులు రాకపోవడానికి నీ దగ్గర నుంచి నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇంకా ఎక్కడ మిస్ అయినట్టుంది, ఇంకా క్లారిటీ ఏమైనా రావాలా? క్లారిటీ అంటే క్వశ్చన్కి ఇంకా కొంచెం హ్యాండ్ రైటింగ్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేదంటే దాని యొక్క ఇంకా మీనింగ్ మంచి మీనింగ్ వచ్చి రాయడం కానీ, లేదంటే లాంగ్వేజ్ చూసుకుంటే మిస్టేక్స్ కట్టా అంటే ఒత్తులు కానీ లేదంటే హిందీ కానీ ఇవన్నీ పులి స్టాప్స్ పంచుకోవచ్చు మార్క్స్ బట్టి నేను ఏమైనా రాంగ్ చేశానేమో దాన్ని బట్టి చేశాను. నేనైతే 100% అటెంప్ట్ చేశాను. సో ఓవరాల్గా స్కిల్స్ అనేది అవసరం అని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఎస్ సార్. సార్ మరి ఈ స్కిల్స్ విషయంలో మన స్కూల్ మీకు ఎంతవరకు తోడ్పడింది? 592 స్కోర్ అనేది సాధారణ ప్రైవేట్ స్కూల్కి మునుపెనడో లేని విధంగా ఇప్పుడు వచ్చిందంటే కారణం స్కిల్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. మరి ఎలాంటి స్కిల్స్ ఈ స్కూల్ నుంచి నేర్చుకున్నావు? నేను ఈ స్కూల్స్ నుంచి అయితే చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే ఓన్లీ చదవడమే కాకుండా వాటిని మైండ్లో ఉంచుకొని ప్రతిరోజు రివిజన్ చేస్తూ దీన్ని చేయడం వల్ల నాకు మంచి మార్క్స్ అయితే రావడం జరిగింది. మా సార్స్ కూడా అప్పుడప్పుడు అంటూ ఉండేవారు ఈ బ్యాచ్ చాలా బాగా మంచి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ 8:00 కల్లా వచ్చి మా యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఇలా చదవడం వల్ల మాకు ఇది సాధ్యమైంది. ఒక రైటింగ్ స్కిల్స్ ఉపయోగపడ్డాయి, లాంగ్వేజ్ స్కిల్స్ అన్నీ ఉపయోగపడ్డాయి మొత్తానికి. సో ఈరోజు 592 స్కోర్ వచ్చి మీ తర్వాత బ్యాచెస్కి ఈ స్కూల్ దగ్గర నుంచి రిలీవ్ అయ్యి బయటకు వెళ్ళేసరికల్లా ఎలాంటి సజెషన్స్ నువ్వు ఇవ్వగలుగుతావు? అంటే ఈ స్కోర్ని దాటి మనం తేవచ్చా? 592 అబో తేగలమా? అబ్సల్యూట్లీ తేవచ్చు సార్. ఎందుకంటే దీనికి నేను చేసిన శ్రమ కంటే ఇంకో చాలా శ్రమ చేసి ఉంటే ఇంకా వద్దును, కాబట్టి నేను చేసిన శ్రమ కంటే అంటే టీచర్స్ చెప్పింది ఎప్పటికప్పుడు చదువుకుంటూ దాని ఇంటికి వెళ్ళి రివిజన్ చేస్తే తప్పకుండా 597 వచ్చే అవకాశం. ఓకే, లాస్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ స్కూల్లో ఇయర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా రఫ్గా తీసుకున్నా కానీ ఒక 500 ఎగ్జామ్స్ జరిగి ఉంటాయి, రఫ్గా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, యూనిట్ ఎగ్జామ్స్ అనేవి. మరి ఎగ్జామ్స్ అనేవి నీ సక్సెస్లో ఎలాంటి రోల్ ప్లే చేసి ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉండాలా, ఎలాంటి ఎగ్జామ్స్ పెడితే స్టూడెంట్స్ అనేవారు మంచి స్కోర్ తీసుకో, ఆబ్జెక్టివ్ పెట్టాలా, థియరీ పెట్టాలా, లేకపోతే ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ పెట్టాలా, ఆ విషయం కాస్త క్లారిటీ ఇస్తే. నాకైతే మా పల్లె విద్యామందిర్ స్కూల్ అయితే ప్రతి రకమైన అంటే ఎవ్రీ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ కానీ లేదంటే స్క్రిప్ట్ టెస్ట్ కానీ డిస్క్రిప్షన్ కానీ ప్రతిదీ పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ ఒక్కొక్క లెసన్ నుంచి తీసుకుంటారు, లెసన్ వైజ్ టెస్టులు డీపీటీ డైలీ ప్రాక్టీస్ టెస్ట్ పెడుతూ మరియు అలా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఫేజ్ అంటూ లేదంటే ప్రీ ఫైనల్స్ అంటూ ఇలా పెట్టడం జరిగింది. దీనివల్ల మాకు ఒక అవగాహన వచ్చిందంటే ఆ ఒక పర్టికులర్ లెసన్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, దానికి మనం ఏ విధంగా సమాధానం ఇవ్వాలంటివన్నీ నాకు ఒక అవగాహన వచ్చింది, ఐడియా వచ్చింది. మరియు ఇలాగ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ మేము నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసాం, అంటే ప్రీ ఫైనల్స్ అని ఫేజెస్ అని 100 మార్క్స్కి చాలా ఎగ్జామ్స్ రాయడం జరిగింది. దీనివల్ల మాకు ఒక 3 hours 15 minutes మాకు ఇంకా 3 hoursే ఎగ్జామ్ పెట్టేవారు, ఎందుకంటే 15 minutes పబ్లిక్లో మిగలాలని. కాబట్టి ఇన్ని ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు ఒక ఐడియా వచ్చింది, అందుకే మేము పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏ విధంగా టైం అంటే అయిపోకుండా కంగారు పడకుండా టెన్షన్ లేకుండా ఫ్రీగా రాయడం జరిగింది. ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ హర్ష. సో ఇగోండి మనకి గత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇయర్ 2023 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు అందించగల కారణాలు వాళ్ళు ఫాలో అయినటువంటి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా స్టూడెంట్ మాటల్లో మీరు ఉన్నారనమాట. సో కాబట్టి మేము ఫైనల్గా దీని నుంచి ఏం కన్క్లూడ్ చేస్తామంటే 592 మార్కులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇది టాప్ స్కోర్ అయినప్పటికీ కూడా మనం మిగతా పాఠశాలలతో పాటు ఈ విద్యార్థులు 597 రాష్ట్రంలో అత్యుత్తమ స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ను మనం ఎందుకు బీట్ చేయలేదంటే దానికి కూడా చిన్న చిన్న స్కిల్స్ అనేవి ఇంకా తెలుసుకోవాలి, చిన్న చిన్న ఎర్రర్స్ని మనం సాల్వ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పి మన స్టూడెంట్ ఇచ్చినటువంటి రివ్యూ. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ ద పల్లవి విద్యా మందిర్ అండ్ ఒకసారి మా స్కూల్కి రండి, వచ్చి మీరు ఒక క్లాస్ తీసుకోండి, దెన్ యూ కెన్ డిసైడ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.